గ్లిమ్స్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలాసిపోద్ది. ఎలా బద్దలాసిపోద్ది అంటే 2024 2025 చూసుకోండి. ఒకసారి కట్ చేసి మళ్ళీ చేద్దాం అడిగాను అన్న ఎట్లా అనిపించింది అన్న స్టార్ట్ భగత్ సింగ్ గ్లిమ్సి? ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలాసిపోతుంది, ఎవడొడ్డొస్తాడు చూసుకుందాం. మనకి మామూలుగా ఉండదు. ఊహించారా అన్న భగత్ సింగ్ వస్తాయని? ఉస్తాద్ భగత్ సింగ్ అదే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్. మళ్ళీ జనాలు ఎవరైతే ఎలా కోరుకుంటున్నారో ఆయనకి తెలిసిపోతుంది. జన ఆయన ఏ ప్యాంట్ కట్టుకుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాన్స్, ఆయనకు తెలిసిపోతుంది. ఒకటేనండి, ఇంకా మీరు మామూలుగా ఉండదు. ఇక పోనకాలు ఒక పక్కన సీఎం, ఒక పక్కన ఈ హీరో ఎలివేషన్స్, జనాలు తట్టుకోలేరు, ఆ ఆనందం తట్టుకోలేరు. ఇంకా లేదు, ఇంకా టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్తున్నారు కదా ఈ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పాదబస్తి స్లాంగ్ ఎట్లా అనిపించింది అన్న? మొత్తం మామూలుగా కాదు, మొత్తం మెహదీపట్నం చౌరస్తా గల్లీ గల్లీలో దుమ్ము లేపి కొడతాడు. ఎలా అనిపించింది ఆయన డ్రెస్సింగ్ స్టైల్? ఎలా అనిపించింది మాస్ లుక్? మాస్ ఆయన జనాలు ఆయన ఎలా కోరుకోవాలనుకుంటున్నాడు డైరెక్టర్? అంతకు ముందు మరి ఆ డైరెక్టర్ కదా మనకి పరిచయం చేసింది, మనకి ఆ క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. ఈసారి మొత్తం బద్దలు కొట్టడం ఏమన్నా ఒక సినిమా, ఒక మాట చెప్పనా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అట్రల్ లాభం అనుకుందాం, థియేటర్లు ఖాళీ ఉంటాయి. అసలు టికెట్లు ఫ్యాన్స్ కాదండి, థియేటర్ 100 రన్ ఇచ్చి 2 రా అంటాడు. అది ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదండి, ప్రపంచంలో లేదు. ఆ ఏంటైనా ఆయన మొన్న కడియం ఆంధ్ర వెళ్తే జనాలు మొక్కలు తొక్కేసినా ఏం తొక్కేసినా కూడా జనకి పట్టించుకోవట్లే. పొలం యజమానే వెళ్ళడరాడు, వస్తున్నాడు అవి అటు నుంచి వస్తున్నాడు అని పంపించాడంటే అక్కడ పొలం మర్చిపోయాడు. అదే వేరే వాళ్ళు వస్తే ఊరుకుంటారా ఎమ్మడే నాకు అన్యాయం జరిగింది అంటారు. అది ఏంటంటే ఒక దేవుడు వచ్చాడని ఫీల్ అయ్యారు అక్కడ, ఒక దేవుడు మన భూమి మీద అడుగు పెట్టాడని ఫీల్ అయ్యారు. అది ఆ మ్యాజిక్ ఆ పవరు ఇంకెవరికి రాదు నాకు తెలిసి.